నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీమతి ఆకేళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా శని వక్రగతి అనేది జరగబోతోంది సో ఎన్నాళ్ళు ఉండబోతోంది ఎప్పుడు మొదలు కాబోతోంది శనికి సంబంధించి ఎప్పుడైనా ఏదైనా వచ్చింది అంటే ఇప్పుడు ఏళ్ళ శని గురించి ఒకవేళ ఏళ్ళ శని మొదలు కాబోతోందన్న అష్టమ శని అర్ధాష్టమ శని ఇట్లా శని రిలేటెడ్ ఏదైనా వచ్చింది అంటే చాలా భయభ్రాంతులకి గురవుతూ ఉంటారు అమ్మో ఏం జరుగుతుందో ఏమవుతుందో ఇప్పుడు వక్రగతి అసలు వక్రగతి ఏంటి ఏంటి అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ అసలు ఈ వక్రగతి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాం చెప్తారా తప్పకుండా ఇప్పుడు ఈ శని వక్రగతి అనేది మనకి జూన్ పదిహేడో తారీఖు నుంచి నవంబర్ నాలుగో తారీఖు వరకు అంటే ఇంచుమించి నూట నలభై రోజులు ఈ వక్రగతిలో శని సంచారం అనేది అంటే అక్కడ రావడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ శతబిషా నక్షత్రం రెండో పాదంతో మొదలయ్యి ఆయన వెనక్కి వస్తాడు ధనిష్ట నాలుగో పాదంతో ఎండవడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ మనం ఈ బాగా గమనించినట్టయితే ఈయన వక్రగతి అనేది శనివారం ప్రారంభం అవుతోంది ఎండవడం కూడా శనివారంతోనే ఇది ఇదొకటి అయితే ఇక్కడ మనకి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల దగ్గర ఈయన వక్రగతి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆరు డిగ్రీల ఇరవై నిమిషాల దగ్గర మనకి అవ్వడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏ గ్రహం అయితే మనకి వక్రీకరించినా కూడా అసలు ఆ గ్రహం ఇచ్చే కారకత్వాలు ఏంటి అనేది ముందర మనం తెలుసుకోవాలి మనకి శని భగవానుడు ఇచ్చే కారకత్వాలు ఆయుద్ధాయం మీద అలాగే ఆయన ఎక్కువగా సేవా కార్యక్రమాలు అంటే చూడండి మనకి మున్సిపల్ దాంట్లో చేసే వాళ్ళు కానీ ఎక్కువగా సేవలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు దాంట్లో చూస్తే వాళ్ళకి శని కంపల్సరీగా వాళ్ళ జాతకంలో ప్రభావం ఎక్కువ అనేది ఉండడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడు కర్మకారకుడు మనకి అంటే ఎక్కువ శ్రమింపజేస్తాడు చూడండి మనకి ఏదైనా ఏనాటి శని కానీ శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కువ సేవ చేయండి ఎక్కువ నడవండి యోగా చేయండి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అంటే ఆ యొక్క భగవాన్ ఆ శని భగవాన్ నుంచి వచ్చే కర్మను మనం తగ్గించుకోవడం తప్పించుకోలం తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్ తగ్గించుకోగలం మాత్రమే ఇక్కడ కాబట్టి ఈ శనికి సంబంధించి ఈ నూట నలభై రోజులు కూడా ఈ నిచ్చే ప్రభావాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ శని భగవాను కానీ చూస్తే మాములుగా ప్రతి గ్రహానికి కూడా సప్తమ దృష్టి అనేది ఉంటుంది ఉంటుంది కానీ శని భగవానుడికి ఇంకా ఎక్స్ట్రా రెండు దృష్టిలు ఉంటాయి అలాగే మూడు పది అంటే మనకి ఆ మనకి ఈ దృష్టిలతో కూడా ఆయన చూడడం అనేది జరుగుతుంది అంటే తను ఉన్న స్థానం నుంచి మూడో స్థానాన్ని ఏడో స్థానాన్ని పదో స్థానాన్ని కూడా ఈ శని భగవానుడు చూడడం అనేది అంటే కాబట్టి ఆ మూడు యొక్క స్థానాలు అంటే ఆ మూడు భావాలు ఏవైతే ఆయన చూస్తున్నాడో ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఉత్తి వక్రీకరించాడు కాబట్టి ఆయన నుంచి అక్కడ అంటే ఏ జన్మరాశి నుంచి ఉందో ఆ జన్మరాశి నుంచి నాకు ఏడో స్థానంలో ఉన్నాడు నాకు సష్టమ స్థానంలో ఉన్నాడు మా జన్మరాశి నుంచి కాబట్టి అది ఒక్కటే ప్రభావం ఉంటుంది అనుకోవడం అనేది తప్పు అక్కడి నుంచి ఆయన చూసే భావనను బట్టి కూడా క్యాలిక్యులేట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు వకరిస్తున్నారు అని అంటే మళ్ళీ వేరే రాశిలోకి వెళ్తున్నారు అంటే కాదు కాదు అక్కడే ఉండి మనకు వస్తాయి అంటే ఏంలా మీకు సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక చోట నించున్నాం మనం నించున్నప్పుడు మనం పక్క నుంచి ఏదో వెళ్ళిపోయింది అది ముందుకు వెళ్ళిపోయింది లేదా మనం వెనక్కి వెళ్ళిపోతున్న దానికి ఏదో వెనక్కి ఇది వెనక్కు ఉండిపోయింది అనే భావన ఉంటుంది కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది ఆ వేరే రాశి మారుతున్నప్పుడు మాత్రమే ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడే ఉంది కానీ నక్షత్ర ప్రభావం మాత్రం ఉంటుంది అంటే ఇక్కడ శతభిషా నక్షత్రం మీద వక్రగతి పొందడం అనేది జరుగుతోంది కాబట్టి శతభిషా నక్షత్రం మీద కొద్దిగా ప్రభావం అనేది ఉంటుంది కుంభరాశి మీద అందులో ఆ స్వక్షేత్రము మూల త్రికోణ స్థానము కాబట్టి ఆ కుంభరాశికి కొద్దిగా ప్రభావం అనేది ఉంటుంది అయితే ఎవరిల్లును వాళ్ళు పాడు చేసుకోరు ఎవరి సొంత ఇల్లు వాళ్ళు ఎవరు పాడగొట్టుకోరు కదా కాబట్టి శని భగవాన్ ఏదో చేసేస్తాడు మనకి ఏదో అయిపోతుంది అనే భావన అయితే మాత్రం ఏ రాసులు వారికి అక్కల దానికి తగ్గ పరిహారాలు మాత్రం చేసుకుంటే తప్పకుండా శని అనుగ్రహం అనేది కలుగుతుంది ఆ శని భగవాను ఇవ్వనదంటూ ఏమీ ఉండదు అయితే ఇప్పుడు ద్వాదశ రాసుల మీద కూడా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా తప్పకుండా ఉంటుంది తప్పకుండా ఉంటుంది ద్వాదశ రాసుల మీద ఆ యొక్క భావాలు వాటి మీద వాడి యొక్క ప్రాణాలను బట్టి ఉంటుంది మరి ఇప్పుడు ద్వాదశ రాశులకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది వివరంగా తెలుసుకుందాం ఇక మిథున రాశి వారికి ఈ శని వక్రగతి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అండి మిథున రాశి వారికి ఈ శని అష్టమ నవమాధిపతి ఈ అష్టమ నవమాధిపతి అయిన శని భగవానుడు నవమంలో వక్రీకరించాడు సహజంగా నవమ స్థానం మనకి పూర్వజన్మ స్థానం అని తండ్రి స్థానం మనకి భాగ్య స్థానంగా అంటే మనకి ఒక లా ఒక స్థిరత్వాన్ని తీసుకొచ్చే స్థానంగా మనం పరిగణించడం అనేది జరుగుతుంది అందులో ఇందులో విదేశీయానం దూర ప్రయాణాలు మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే పూర్తిగా అంటే పిహెచ్డి లెవెల్లో ఉండే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మనకి నవమస్థానం అనేది సూచించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈయన దృష్టి కూడా మనకి ముఖ్యంగా చూసుకుంటే లాభస్థానంలోనూ తృతీయ స్థానంలోనూ అలాగే వీళ్ళకి షష్టమ స్థానంలో ఈ దృష్టి అనేది విశేష దృష్టితో శని భగవాను చూడడం అనేది ఈ మిథున రాశి వారికి జరుగుతుంది అంటే వీళ్ళకి ఏవైతే వ్యాపార పరంగా కానీ ఏదైనా ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే వాటి పరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అంటే ముఖ్యంగా లాభం అంటే ఏదైనా ఒక ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం అది రి టైంకి రిలీజ్ అవ్వదు మనకు అనుకున్న టైంకి రిలీజ్ అవ్వదు మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటాం దానికి రిలీజ్ అవ్వదు అప్పుడు ఇబ్బంది పడతాం అలాగే మనకి సష్టమ స్థానాన్ని కూడా సూచిస్తోంది కాబట్టి మనకి అనారోగ్యాలు అంటే తెలియని అనారోగ్యాలు లేకపోతే మనకి ఇది తగ్గిపోయింది కొంతమంది ఇప్పటివరకు అమ్మయ్య మాకు ఇప్పటి వరకు ఉన్న రోగం కానీ డాక్టర్ గారు చెప్పింది కానీ తగ్గిపోయింది మా ఇష్యూస్ అని అనుకున్నాం కానీ అది పూర్తిగా తగ్గదు మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది అలాగే మనకి తెలియని శత్రువులు అంటే శత్రు విముక్తి కూడా ఇస్తుంది కాబట్టి కొంచెం ఈ స్థానంలో వక్రీకరించి ఆయన దృష్టి పడింది కాబట్టి మళ్ళీ శత్రువులు మన తిరిగి దాడి చేయడం అది ఆఫీస్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మన చుట్టుపక్కల కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు ఎవరైనా సరే కొంత మనకి అది ఇబ్బంది ఉంటుంది అలాగే కొద్దిగా సోదరి సోదర వర్గం నుంచి కానీ లేకపోతే ఇరుగు పొరుగు వారి నుంచి కానీ ఎక్కడి నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది మనం ఏవైతే కమ్యూనికేట్ అవదరి వాళ్ళకి చేద్దాం అనుకుంటున్నామో అది మనం సవ్యంగా అంటే చాలా నేను చాలా బాగా చెప్పాను అని అనుకున్నా కూడా అది వాళ్ళు వ్యతిరేకంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఇలాంటి విషయాల్లో మాత్రం ఈ మిథున రాశి వాళ్ళు చాగ చాలా జాగ్రత్తగా వహించాలి ముఖ్యంగా ఈ మిథున్ రాశి వారికి ఈ అష్టమ నవమాధిపతి అయ్యాడు కాబట్టి వీళ్ళకి ఏదైతే వీళ్ళు తని మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి వీళ్ళు నిత్యము కూడా సహజంగా ఈ ముదర్ ఈ మిథున్ రాశి వాళ్ళు విష్ణు సహసనామ పారాయణం అయితే రోజు చేసుకోవాలి అది మాత్రం మానకూడదు దీంతో పాటు మీకు ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కాకుండా ఎవరైనా కొంతమందికి కొద్దిగా ఇంట్లో కుక్కలు పెంచుకుంటారు అది కాకుండా బయట రోడ్డు మీద ఉండే నల్లటి ముఖ్యంగా నల్లటి కుక్క లేకపోతే ఏదైనా పర్వాలేదు రోజు ప్రతిరోజు రాత్రి అంత పెరుగు అన్నం కలిపి పెట్టండి అంటే కాలభైరవు పెడుతున్నామని కుక్కగా పెడుతున్నామనే భావంతో కాకుండా కాలభైర్ పెడుతున్నామని ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్యవంతులు ఈ సమయంలో ఎవరైతే ఉంటే వాళ్ళ దగ్గర కూర్చుని తప్పనిసరిగా కాలభైర భాషకం చదవండి వాళ్ళు చదివ చదవలేకపోతే మీరు చదవండి మీకు రాకపోతే చదవలేము తప్పులు వస్తాయి అనుకుంటే వినండి ప్రతి శనివారము పదకొండు సార్లు హనుమాన్ చాలీస పారాయణ చేసుకోండి ఉత్తమ ఫలితాలని ఉత్తమ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే